హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమిలోని చాలా భాగం నీటిలో నిండి ఉంది కానీ మనిషి ఇందులో రెండు నుండి మూడు శాతం సముద్ర భాగాన్ని ఎక్స్ప్లోర్ చేయగలిగాడు కానీ ఇంకా మనిషికి తెలియని భాగం చాలా ఉంది ఈ భూమి మీద కొందరు వైజ్ఞానికుల ప్రకారం మనకు చంద్రుడి గురించి అధికంగా తెలుసు సముద్రం కంటే అయితే సముద్రంలో దొరికిన వింత విషయాలను చూస్తే మీరు తప్పక ఆశ్చర్యపోతారు మరి ఈ వీడియోలో సముద్రంలో కనిపించిన కొన్ని విషయాల గురించి చెప్తాను మరి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో కొందరు మత్స్యకారులు ఇటలీలోని అడ్రటిక్ సముద్రంలోకి వెళ్లారు అలాగే సముద్రంలో వారికి ఏదో తేలుతూ ఉన్నట్లు కనిపించింది కానీ ఏదో చెక్క అని అనుకున్నారు ఏంటా అని దగ్గర వెళ్ళి చూసి వారు ఆశ్చర్యపోయారు అవి జింకలు కానీ జింకలు సముద్రం మధ్యలోకి ఎలా వచ్చాయి కానీ మత్స్యకారులు ఈ జింకల్ని కాపాడారు వారు అలా చేయకపోయి ఉంటే వాటి ప్రాణాలు పోయేవి మెక్సికోలోని ఒక సముద్రంలో కొందరు పొడవాటి చేపను చూసి అందరు ఆశ్చర్యపోయారు ఈ విధమైన చేపను వారు ఇంతవరకు చూడలేదట అక్కడి వారు ఈ చేపను ఓర్ ఫిష్ అని అంటున్నారు ఈ చేప అట్లాంటిక్ మరియు పెసిఫిక్ ఓషన్లో నివసించే దుర్లభ ప్రజాతి అయితే ఓర్ ఫిష్ పొడవు ఎయిటీన్ ఫీట్స్ ఉంటుంది అధికంగా యాభై ఫీట్లు ఉంటుంది అలాగే దీని బరువు చాలా ఉంటుంది ఈ చేప రెక్కల కారణంగా దీని రిబ్బన్ ఫిష్ అని కూడా అంటున్నారు కానీ ఈ చేప నోరు చాలా చిన్నగా ఉంటుంది మరి ఈ విధంగా కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమే మరైతే ఇది బయట కనిపించడం భూకంపాన్ని సూచిస్తుంది ఒకసారి ఈ ఫిష్ని ఈ విధంగా చూసినా కొంత సమయానికి భూకంపం వచ్చింది అంటున్నారు ఈ భూకంపంలో ఇరవై వేల మంది తమ ప్రాణాలు కోల్పోయారు కానీ ఈ విషయం నిజమా కాదా అన్నది తెలియాలి రెండు వేల పదకొండులో కియన్ గ్యాంగ్ ప్రాంతంలో ఒక సముద్రంలో ఒక దాన్ని చూశారు దాన్ని చూసి మతి పోయింది అతనికి ఇది చూడ్డానికి గోధుమ రంగు ఏలియన్ లాగా ఉంది ఈ జీవిలోని మూమెంట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి దీన్ని తీసి ఈ వ్యక్తి స్థానికులకు చూపించాడు కానీ దీన్ని చూసి భయపడి తిరిగి సముద్రంలో వదిలిపడేశారు అయితే సైంటిస్టులు దీన్ని చూసి బాస్కెట్ స్టార్ ఫిష్ అని అన్నారు నీటి లోతుల్లో ఉంటుంది ఇది అందుకే ఈ చేపని చాలా తక్కువ మంది చూశారు మరి ఇలాంటి క్రియేచర్ మీరు చూసారా మీకు జలకన్య గురించి చాలాసార్లు వినే ఉంటారు సినిమాల్లో చూసి ఉంటారు ఇంటర్నెట్లో ఈ విధంగా ఉన్న జల గురించి కూడా చాలా ఫోటోలు విషయాలు చూసి ఉంటారు రెండు వేల పదహారులో ఒక వింత జల జంతువు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అయితే ఈ జీవి శ్వాస తీసుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఈ జీవికి అందరూ వివిధ రకాల పేర్లు పెట్టారు అయితే ఈ జీవిని ఎవరో మోటార్ ద్వారా శ్వాస తీసుకున్నట్లుగా అమర్చి ఈ జీవిని తయారు చేశారు చూడ్డానికి ఈ జీవి శ్వాస తీసుకున్నట్లు అనిపిస్తుంది మరి ఈ విధంగా జలకన్యల గురించి చాలా వీడియోలు వచ్చేసాయి మరి జలకన్యలు నిజంగా ఉన్నారంటారా మీ అభిప్రాయం ఏంటి మనం నది వాగులపైన అంటే భూమి మీద పారడం చూసి ఉంటాం కానీ సముద్రం లోపల కూడా ఈ విధంగా ఉంటుంది అంటే మీరు నమ్మగలరా అవునండి మెక్సికోలో యాంటోలీ ఫోటోగ్రఫీ కోసం లోనికి వెళ్ళి కొన్ని చెట్లు చూశాడు అందులో కొన్ని పడిపోయి కొన్ని నిలబడి ఉన్నాయి అలాగే నది కూడా ఉంది అందులో చూడ్డానికి ఒక అడవిలాగా ఉందండి ఈ ప్రదేశంలో ఉప్పు నీరు మరియు మంచినీరు సపరేట్గా ఉండడం విశేషం అద్భుతం ఇది రెండు వేల పదహారులో మార్క్ అనే వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్ళాడు అప్పుడు హిందూ మహాసాగరంలో తేలుతున్న ఒక జీవి కనిపించింది వారికి అది పింక్ బాల్ లాగా కనిపించింది అయితే వారికి ఏదో బోటు ఉల్టా పడ్డట్టు అనిపించింది కానీ దగ్గరికి వెళ్ళాక తెలిసింది అది వేల్ బాడీ అని అలాగే వామిటింగ్ వాసన కూడా వచ్చింది వారికి అక్కడ ఆ వేల్ చనిపోయింది పాపం మరి ఈ విధంగా చనిపోయి కనిపిస్తే దాని దగ్గరికి వెళ్ళకండి ప్రాణాలకు ప్రమాదం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి